మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఉప సర్పంచ్పై అవిశ్వాస తీర్మానం కోరుతూ మార్చి 19న తూప్రాన్ అడ్డివో శ్యామ్ ప్రకాష్ కు 6 వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిబ్రవరి 27న పంచాయతీ పాలకవర్గాన్ని మార్చి 16న అవిశ్వాస తీర్మాన సమావేశం ఉంటుందని ఆర్డీఓ కార్యాలయం నుంచి నోటీసులు అందజేశారు. ఇందులో భాగంగా మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉప సర్పంచ్ అవిశ్వాస తీర్మాన సమావేశానికి ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ హాజరయ్యారు. డిఎల్పీఓ వరలక్ష్మి, ఎండిఓ అరుంధతి, ఎంపీఓ రమేష్ ల సమక్షంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. సమావేశానికి 8 వార్డు సభ్యులకు గాను 7 వార్డు సభ్యులు హాజరయ్యారు. ఉప సర్పంచ్ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 6 వార్డు సభ్యులు చేతులెత్తి తమ మద్దతు తెలపడంతో ఉప సర్పంచ్పై అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ ప్రకటించారు. అయితే ఈ సమావేశానికి సర్పంచ్, ఉప సర్పంచ్ హాజరు కాకపోవడం విశేషం. నిన్న మల్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నేడు అనగా 16/3/2021 11:30 సదన్ విశ్వాస రాహిత్య ప్రతిపాదనను పరిగణించడానికి గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు చేయబడినది. ఇప్పుడు సింగిల్ ప్రతిపాదన చదవడం అవుతుంది. ప్రతిపాదన జరిగిన తర్వాత చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ జరగడం జరుగుతుంది. చేతులు లేపడం ద్వారా ఓటింగ్ ప్రారంభమవుతుంది. మల్కాపూర్ గ్రామ ఉప సర్పంచ్ పునాపైన అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు మద్దతుగా 6 సభ్యులు చేతులు లేపడమైన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.